ఉపాధ్యాయ బదిలీల కోసం ప్రభుత్వం జారీ చేసినటువంటి ఏదైతే 317 జీవోధార కూడా ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కూడా అన్యాయం జరుగుతుందని కూడా ఉపాధ్యాయ సంఘాలు అయితే ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ ఏదైతే డిఓ కార్యాలయం వద్ద ఉన్నాము ఏదైతే 317 జీవోను కూడా పూర్తిగా రద్దు చేయాలంటే కూడా ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కూడా ఆందోళన అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడుతున్న విషయాలు తెలుసుకుని చెప్పండి మేడం. ఏంది ఏదైతే ఈ 317 జీవో ద్వారా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, మీరు ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేస్తున్నారు? 315 ద్వారా జీవో ద్వారా స్థానికత అన్నారండి, అసలు అందులో స్థానికతనే లేకుండా చేశారు. జూనియర్ సీనియర్ అంటే విడగొట్టారు. ఈమె 20 సంవత్సరాలు చేసింది, ఈమె సీనియర్, ఈమె జూనియరే అంట. నేను 10 సంవత్సరాలు చేశాను, నేను కూడా జూనియర్ అంట. మరి సీనియర్ ఏ విధంగా సీనియర్లు అయ్యారండి? ఎవరిని సీనియర్ అంటున్నారు ఇక్కడ? అంటే జూనియర్లకు స్థానికత ఉండదా అండి? మా సర్టిఫికెట్స్ అన్ని మీరు అది వెరిఫికేషన్ చేయండి. అందులో నేను స్థానికత లేదు అంటే నన్ను ఏ జిల్లాకు పంపించినా నేను వెళ్తానండి. అది చూడాలి కదా, స్థానికత అన్నారు, స్థానికులనే బయటకు వెళ్ళగొడుతున్నారు. ఇదేం చెప్పండి, మరి ఇదేం అన్యాయం? ఎన్ని రోజులు అక్కడ వేస్తామండి మేము? 30 సంవత్సరాల సర్వీస్ పెట్టుకొని వేరే జిల్లాలో ఏమంటే ఎలా వేస్తాము? నాకు వచ్చే పొజిషన్లో నేను ఓపెన్లో కొట్టుకున్నాను ర్యాంకు, అయినా కూడా ఇప్పుడు నన్ను మారుమూల ప్రాంతంలోకి వెళ్ళమంటున్నారు. ఆ మారుమూల ప్రాంతం కూడా మహారాష్ట్ర బార్డర్లో ఉందండి. నేను ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళేయాలా అండి? జాబు మహారాష్ట్ర నుండి అప్ అండ్ డౌన్ చేయాలా? ఎందుకైనా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది చెప్పండి మీరే. ఇదే న్యాయమా అండి? ఒకవేళ ఈ సిఎస్ సోమేష్ కుమార్ అన్నారు కదా, అతను బీహార్ నుండి వచ్చాడు, అతనికి ఎక్కడ స్థానికత ఉందండి? అతను ఏమన్న తెలంగాణ వాడా? అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి చెప్పండి. వాళ్ళకి స్థానికతనేమో లేదు, మాకేమో స్థానికత ఉందా? మమ్మల్ని ఏమో స్థానికులను తీసుకెళ్తే బయటకెళ్ళ కొడితే మేము ఏం చేయమంటారు? ఎక్కడ బతకమంటారు? ఎక్కడ ఉండమంటారు చెప్పండి? ఎందుకైనా తెలంగాణ కొట్లాడుకొని తెచ్చుకున్నది? క్యాంపస్లో మేము తెలంగాణ ఉద్యమం, మేము పోరాటం చేశామండి. అదేవిధంగా మీరు కూడా మాకు అన్యాయం చేసినట్లయితే మేము కూడా పోరాటాలు చేస్తాము. మా ఈ 317 జీవో రద్దు చేసాక మేము ఫైట్ చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. దీన్ని మాత్రం మేము అంగీకరించాము ఎప్పటికి కూడా. అదేవిధంగా మరికొంతమంది ఉపాధ్యాయులను వాళ్ళని చెప్పండి, మీరు కూడా ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? గతంలో కూడా ఏదైతే తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇతర సందర్భాలలో కూడా ఉపాధ్యాయులు అంటే కీలక పాత్ర పోషించిన పరిస్థితి ఉన్నది. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది, దీన్ని ఎట్లా చూస్తారు? మరి నిజంగా ఆనాడు అనేక మంది ఉద్యమకారులు తన ప్రాణాలు అర్పించి తెలంగాణ కోసం కొట్లాడినరు. మరి ఎందుకొరకంటే నీళ్లు నిధులు నియామకాలని చెప్పి మనం ప్రధానంగా ఆ రోజు మన తెలంగాణ ఉద్యమం ఏర్పడ్డది కూడా ఈ అంశం మీదనే. మరి మా ప్రాంతం మాకు కావాలని చెప్పి మనం కొట్లాడినప్పుడు మరి అనేక మంది ఆంధ్ర వాళ్ళు మరి వాళ్ళు కొంచెం మనకంటే ఫార్వర్డ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అప్పుడు 80-20 జీవో ద్వారా వాళ్ళు 20% ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది ఇక్కడ స్థానికంగా ఏర్పరచుకొని ఇక్కడ స్థానికంగా ఉంటాను కాబట్టి వీళ్ళందరినీ మనం వెళ్ళగొట్టాలంటే ఖచ్చితంగా మన ప్రాంతం మనం కావాలి, మనం వెనుకబడ్డం కాబట్టి మన ప్రాంతం మనం కావాలని చెప్పి మనం కొట్లాడినాము. మరి దీనికి ఈ తెలంగాణ అనేటువంటి అంశాన్ని మరి ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ములికి ఉద్యమాల యొక్క పునాదులపైన నిర్మించుకొని మన ఉద్యమాన్ని ఆసరా చేసుకొని ఈరోజు అనేక మందిని విద్యార్థులను కానివ్వండి, ఉపాధ్యాయులను కానివ్వండి, అనేక ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక సబ్బండ వర్ణాలకు ఏర్పడి మరి ఆ తెలంగాణ తెచ్చుకున్నాం మనం. దేనికోసం అంటే కేవలం స్థానికత. మరి ఆ స్థానికత లేనప్పుడు ఈ తెలంగాణ అనే పదానికి అర్థమే లేదు, ఈ తెలంగాణ రాష్ట్రానికి అర్థమే లేదు. మరి ఆ స్థానికంగా ఇవాళ అనేక మంది ఉపాధ్యాయులను మీరు జూనియర్లు అని చెప్పి వెళ్ళగొడతారు. మరి జూనియర్లు ఎట్లా జూనియర్ అవుతారండి? మరి మనకు 124 జీవో ప్రకారం కూడా మన 95% మళ్ళీ 5% తోటి మన స్థానికత ఇవ్వాలి. మరి అట్లా కాకుండా ఈరోజు కేవలం జూనియర్స్ ఎట్లా ఉందండి? ఇది ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు పుడితే పెద్ద కొడుకు ముందు పుట్టాడు కాబట్టి వాడు నా కొడుకు, మరి ఎనక సీడు ఎక్కువ కొడుకు పుట్టాడు కాబట్టి వాడు పరాయి వాళ్ళ కొడుకు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళగొట్టేటువంటి ఈ ఇష్యూ ఉన్నది ఇది. కాబట్టి దీన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మరి మీరు వాస్తవంగా మరి ఒకనాడు మీరు ఏదైనా మా ప్రాంతం వాళ్ళకు మా తెలంగాణ వాళ్ళకు సమస్య వస్తే నేను వాళ్ళ అరికాలకు ఉన్నటువంటి ముళ్ళును నేను పంటితో విక్తా అని చెప్పి అన్నారు అయ్యా. మరి పంటితో వికడం కాదు, ఇవాళ మా గుండెల్లో గుణపాలు గుచ్చుకుంటున్నాయి. మరి మీరు పంటితో కాదు కదా, కనీసం కంటితో గురించి చూడలేము లేదు మీరు మా సమస్యను. కాబట్టి దీన్ని మీరు అందరూ గౌరవ మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి అందరూ కూడా మీరు దీన్ని ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, నిజంగా కూడా భవిష్యత్తులో కూడా ఒకవేళ ఇట్లా ఏదైతే ఉద్యమాల ద్వారా కూడా ప్రభుత్వం ఇట్లా మీ సమస్యలను పరిష్కరించకపోతే మీరు రేపు భవిష్యత్తులో కూడా తపాసు ఆధ్వర్యంలో ఎటువంటి కార్యాచరణ రూపొందించేటువంటి అవకాశం ఉన్నది? జిల్లాలు అశాస్త్రీయంగా జిల్లాలను చేసింది, అదేవిధంగా జోన్లను అదేవిధంగా చేసింది, ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయులను కూడా అశాస్త్రీయంగా విభజన చేసింది. దీనికి కారణమే ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ఫలితాలు. జోన్లను చేసినప్పుడు పాత జిల్లాను జోన్లుగా చేసి ఉన్నట్టయితే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు. వేరే డిపార్ట్మెంట్లో మా విద్యాశాఖలో ఉన్నటువంటి ఎడ్జిటీల కంటే కూడా తక్కువ స్థాయి ఉన్నటువంటి పోస్టులు జోనల్ పోస్టులు చేసినప్పుడు ఎడ్జిటీలను స్కూల్ అసిస్టెంట్లు కూడా జోనల్ స్థాయి పోస్టులు కన్నా చేసి ఉన్నట్టయితే ఈరోజు ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వెళ్ళడం కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి. సంఘాలను ప్రాతిపదికగా తీసుకోకపోవడం, మంచి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళని దూరం చేయడం,
ఎవరో అనుకూల సంఘాలు తత్వ సంఘాలు కొన్నిటినటువంటి వాటిని ప్రాతిపదికగా తీసుకొని చేసిన కారణంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఇటువంటి సమస్యలన్నీ కూడా ఉత్పన్నమైనాయి అని చెప్పేసి మేము తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరపున మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 317 జీవో అనేది ఉద్యోగుల ఉపాధ్యాయుల పట్ల ఒక పెద్ద బండరాయి వేసినట్టుగా అయిపోయింది. మేము ఇన్ని రోజులు కూడా ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలోనే ఉంటూ సుదూర ప్రాంతాలుగా చేసి అక్కడ నుంచి ఈ మధ్యలో ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చి మా తల్లిదండ్రులకు సేవ చేయడానికి వాళ్లకు వైద్యపరంగా కానీ అన్ని పరంగా దగ్గర ఉంటుందని మేము ఇక్కడ ఉంటే ఇప్పుడు మమ్మల్ని కేవలం సీనియర్స్ జూనియర్స్ అనే ఆధారంగా చేసి మమ్మల్ని ఎక్కడో ఉన్నటువంటి అసిఫాబాద్ మారుమూల ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తే ఇప్పుడు మా తల్లిదండ్రులు ఇద్దరు నడవలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఎవరు చేయించాలి? వాళ్ళు అక్కడికి వస్తే వైద్య సదుపాయం లేదు. వాళ్ళు ఇక్కడ ఉండనేమో, నేను ఇక్కడ ఉండి చేయలేను. అక్కడికి నేను పుట్టింది పెరిగింది నా అంతా కూడా నా మంచిర్యాల జిల్లాలో స్థానికంగా ఉన్నాను. అలాంటి నన్ను తీసుకుపోయి అసిఫాబాద్ జిల్లాలో జూనియర్ అనేసి వేసారు. ఈ జూనియర్ సీనియర్ కాకుండా స్థానికత ఆధారంగానే చేసినట్టయితే ఉపాధ్యాయులకు అందరికీ కూడా మేలు జరుగుతుంది. అదేవిధంగా ఈ అనాలోచితంగా చేసినటువంటి ఈ నిర్ణయానికి మాకంటే తక్కువ క్యాడర్ ఉన్నటువంటి కానిస్టేబుల్ కానీ లేకుంటే హెల్త్ డిపార్ట్మెంట్లో ఏఎన్ఎల్ కానీ వాళ్ళు జోనల్ స్థాయిలో ఉన్నారు. వాళ్ళకంటే ఎక్కువ క్యాడర్లో ఉన్నటువంటి మేమేమో జిల్లా స్థాయిలో ఉన్నాము. మా స్కూల్ అసిస్టెంట్లను కానీ హెచ్జిటీలను కానీ జోనల్ క్యాడర్లో చేసినట్టయితే ఈ సమస్య కొంతవరకు తగ్గిపోతుంది, అంటే పూర్తిగా సమస్య పోదు, కొంత ఉపశమనం దొరుకుతుందని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. రైట్గా ఇదైతే ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలను సంప్రదించకుండానే కూడా ఇదైతే బదిలీలు చేపట్టడం అయితే దారుణమని చెప్తా ఉన్నారు. 317 జీవోను అయితే పూర్తిగా రద్దు చేసి స్థానికంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులకే ఇక్కడ ఏదైతే కేటాయించాలని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కూడా భవిష్యత్తులో కూడా ఆందోళన చేయడానికి కూడా తమ సిద్ధమవుతామని కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సారే తరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.